తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్ పినిపే వెంకటరామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చే డిసెంబర్ నెల 4వ తారీఖున విజయవాడలో భారీ ఎత్తున ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల మేధావులతో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జై భీమ్ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. నా పేరు పినిపే వెంకటరామకృష్ణ, అడ్వకేట్, అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్. మిత్రులారా, డిసెంబర్ 4వ తారీఖు శనివారం విజయవాడ డివిజనల్ ఆడిటోరియం రైల్వే ఇన్స్టిట్యూట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జై భీమ్ సదస్సు జరుగుతుంది. ఈ జై భీమ్ సదస్సుకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీఎస్టీ న్యాయవాదులు మరియు మేధావులు ఒక సంఘటితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మూమెంట్ని నడపాలనే ఒక సంకల్పంతో గత ఏడేళ్ళుగా నిర్మాణం చేశాం. రేపు డిసెంబర్ 4న జరిగేది 7వ రాష్ట్రస్థాయి సదస్సు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జై భీమ్ సదస్సుగా నామకరణం చేయడం జరిగింది. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలో ఉన్నటువంటి మరి ఎస్సీఎస్టీ న్యాయవాదులు, ఆ ఫౌండేషన్ న్యాయవాదులు అందరూ పాల్గొంటున్నారు. న్యాయవాదులతో పాటు వివిధ రంగాల్లో ఉన్నటువంటి మేధావులు, ముఖ్యంగా జ్యుడిషియర్లో రిటైర్ అయినటువంటి జడ్జీలు, న్యాయమూర్తులు కూడా ఈ వేదిక ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే భారత రాజ్యాంగబద్ధంగా ఏమైతే షెడ్యూల్ కులాలకి షెడ్యూల్ తగిన ప్రజలకి కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాలను కానీ ఈ హక్కులు కానీ అమలు చేయడంలో మరి ప్రభుత్వాలు విఫలమవునాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చేసింది డిసెంబర్ 4న ప్రతి న్యాయవాది, ఎస్సీఎస్టీ న్యాయవాది, అట్లాగే అంబేద్కర్ వాదులైనటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి మేధావులు, ముఖ్యంగా దళిత క్రైస్తవులు మత స్వేచ్ఛ కావాలని ఒక సంఘటితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు ఎవరైతే డైరెక్టర్లుగా ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం. అట్లాగే అన్ని రంగాల్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆహ్వానిస్తున్నాం. మీరందరూ డిసెంబర్ 4న విజయవాడ రైల్వే ఆడిటోరియంలో మన సమావేశమవుతే మన భవిష్యత్తు ప్రణాళికను మరి నిర్మాణం చేయగలమని, బాబాసాహెబ్ అంబేద్కర్ మూమెంట్ని నడపడానికి అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఒక మిషన్లా పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. మన వేదిక ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. మనం ఏ రాజకీయ పార్టీని విమర్శించిన అవసరం లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా మనం మోసపోతున్నామంటే అది మన బలహీనతని గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్.